अध्यक्ष गौरव सभ्यु नोमल भगत गारु अदे विधा पेदोलु धर्मारेड्डी गारु रविशंकर सुंके गारु संड्र वेंकट वीरय्य गारु मरि नलुगुरु कूडा माट्लाडिनटुवंटि अंशाल्लो अध्यक्ष प्रधानंगा ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప కార్యక్రమాన్ని డిజైన్ చేసినప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమై కులవృత్తుల మీద ఆధారపడినటువంటి జీవితాల్లో వెలుగు నింపాలని ఆ రోజు మీకు తెలుసుంది కదా అధ్యక్ష ఆ రోజు మీతో కూడా డిస్కస్ చేయడం జరిగింది ఒక గొప్ప కార్యక్రమం అధ్యక్ష అసలు చరిత్రలో ఏ ప్రభుత్వాలు ఒక మానవత దృక్పథంతో ఆలోచన చేసినటువంటి దాఖలా లేవు ఎవరైతే కులవృత్తి ఉంటదో ఆ కులవృత్తిని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచన కూడా ఉండదు ఎప్పుడైనా గానీ వీళ్ళు అడుక్కున్న స్టేజీలు ఉండాలి మేము ఇచ్చే స్టేజీలు ఉండాలని మరి గతించినటువంటి ప్రభుత్వాలు ఈ దేశంలో చాలా ఉన్న ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తాయి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోనే మరి గ్రామీణ ప్రాంతంలో కులవృత్తులని ఏ విధంగా ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతోని వారికి ఒక కల్పన ఉండే అధ్యక్ష మరి దానిలో భాగమే ఈ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసినప్పుడు కూడా మాతోని అందరితో మాట్లాడిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం అయితే అధ్యక్ష ఈ కార్యక్రమం తీసుకున్నప్పుడు మరి ఒక 5000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ ఒక కమ్యూనిటీకి తీసుకోవడం గొల్లకుర్మలు మరి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నప్పుడు దాంట్లో సొసైటీలు కూడా చాలా తక్కువ ఉండే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఇస్తామనేటువంటి సంకల్పంతోనే మరి సొసైటీలన్నీ ఎన్రోల్మెంట్ చేపించుకోవడం మరి పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష మరి తీసుకున్న దర్మిల కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి అధ్యక్ష ఇనిషియల్ స్టేజ్ లో దీన్ని ఏ పద్ధతిలో చేయాలి మరి ఏ విధంగా చేయాలన్నప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి బట్ ఆ ఇబ్బందులన్నీ ఓవర్కమ్ అయ్యి మీకు ఎందుకంటే రెండో విడత కార్యక్రమాన్ని వారు అడిగినరు బట్ నేను ఇనిషియల్ గా జరిగినటువంటి కూడా కొన్ని అంశాలు చెప్పవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే మన రాష్ట్రం కాదు పొరుగు రాష్ట్రాల నుంచి సంపద తెచ్చుకోవాలి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆలోచన చేసింది ప్రతి నిత్యం మన తెలంగాణ రాష్ట్రంలో రాజస్థాన్ గాని మరి అదే విధంగా మధ్యప్రదేశ్ గాని అనేకమైనటువంటి రాష్ట్రాల్లో కొన్ని వేల సంఖ్యలో వందల సంఖ్యలో లారీలల్లో మరి గొర్రెలు రావడం అనేది మనం చూసినాం అధ్యక్ష బట్ ఇది రూపుమాపి మనమే ఎగుమతి చేసేటువంటి స్థాయికి రావాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గొల్ల కుర్మలకు మనం సంపద సృష్టించి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోని మరి ఈ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి నేను మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసేది మరి రెండో విడత కార్యక్రమాన్ని దయచేసి అడిగిన సభ్యులే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి గొల్ల కుర్మలు మరి ప్రజాప్రతినిధులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా మీరందరితో డీడీలు కట్టించండి మార్చి ఎండింగ్ నుంచి మరి ఏప్రిల్ 1st వీక్ నుంచి ఈ కార్యక్రమాన్ని మరి పకడ్బందీగా చేయడం జరుగుతుంది అధ్యక్ష మరి గతంలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులని గతంలో కొన్ని అంశాలలో మరి ఇప్పుడు ఏంది అధ్యక్ష మీకు ఈ ల్యాబ్ ద్వారా కొన్ని మార్చినాం అధ్యక్ష ఎన్ఐసి ద్వారా మరి ఈ ల్యాబ్ కానీ ఐటీ కానీ వెహికల్ ట్రాకింగ్ కానీ మరి ఎక్కడి నుంచి పర్చేజ్ చేస్తే ఎక్కడి వరకు డెలివరీ చేయాలి అనేటువంటిది కానీ మరి అదేవిధంగా వీడియోగ్రాఫ్ కానీ ప్రతి శాసనసభ్యుని క్యాంప్ ఆఫీస్ ద్వారానే ఈ డిస్ట్రిబ్యూషన్ జరగాలనేటువంటిది మరి ఆ కార్యక్రమాన్ని కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి మరి గొల్ల కుర్మలకు కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా అమ్ముకోవడం కాదు పెంచుకోవడం ఎందుకంటే సంపద పెంచుకోవాలి మన కుటుంబాలు బాగుండాలనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం కాబట్టి మీకు తెలుసు అధ్యక్ష కరోనా వైరస్ వచ్చినప్పుడు ఇమ్యూనిటీని పెంచాలంటే బ్రహ్మాండంగా మటన్ తినాలి చికెన్ తినాలని చెప్పి ఆ రోజుల్లో టీవీలో చాలామంది చెప్పడం తద్వారా ఏమైపోయింది అధ్యక్ష రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి బట్ 125,000 యూనిట్ కాస్ట్ ఉన్నటువంటి ఈ ఒక కార్యక్రమాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే వారు పెద్ద మనసు చేసుకొని 175,000 చేయడం జరిగింది అధ్యక్ష అందుకే మరి రైతాంగం కూడా ఎవరైతే గొల్ల కుర్మలు ఉన్నారో వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా ఇతర రాష్ట్రాలకు వాళ్ళు ఏది అనుకుంటే అది తెచ్చుకునే సదుపాయాన్ని కూడా కల్పించడం జరిగింది అధ్యక్ష మాకు ఇంతకు ముందులాగా గతంలో ఇనిషియల్ గా జరిగినటువంటి ఇబ్బందులు లేకుండా పొరపాట్లు దొరలకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం డీడీలు కట్టిన వాళ్ళే కాదు అధ్యక్ష అందరితో డీడీలు కట్టిమని చెప్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి
గొల్ల కుర్మలకు సంబంధించినటువంటి అందరికీ కూడా మరి డీడీలు కడితే డెఫినెట్ గా మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ నుంచి ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ స్టార్ట్ చేసి 4-5 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా అధ్యక్షుడా.